అయ్యో ఏంట్రా ఇది? ఏం లేదమ్మా. ఏం లేకపోవడం ఏంటి, ఎలా కవిలిపోయిందో చూడు. అరే ఏం కాలేదని చెప్తున్నాను కదా. ఎవరితోనన్నా దెబ్బలాడేవా? ఎక్కడివి? సీరియల్లో లవర్స్ కలిసిపోయారు కదా, నా దగ్గర బెట్టింగ్ డబ్బు కొట్టేశా. రే అశ్విన్, ఇది అన్యాయం రా. నాకు సీరియల్ నాలెడ్జ్ అస్సలు లేదు. హలో హలో, అదంతా నాకు తెలియదు. ఆడేవ్ ఓడేవ్, బెట్ ఇస్ ఎ బెట్, బి ఎ మ్యాన్ డాడ్, కమ్ ఆన్. ఏం సిరి, నీ మాట నమ్మి వీడితో ఓడిపోయాను. పందెల్లో ఓడిపోతే ఇందుని మర్చిపోతాడు అనుకున్నాను. ఆ చిలక ఎలా చేస్తాడని నాకేం తెలుసు. మల్లెపూల మారానికి బంతిపూల పారాని గుణ మామి పందిల్లలో నా బెలుగుట్యా. అలాగేదరా బెలుగుట్టం, డింగ్ 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 డింగ్, ఇలా కొట్టాలి, డింగ్ 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 డింగ్. ఎవరో వావ్ మేడం, వాట్ ఎ బ్యూటిఫుల్ ఫేస్ యు హావ్. ఫేస్ మార్చకుండా శారీలు మార్చి 70 క్యారెక్టర్లు చేస్తా మీ చేత. బూస్ట్ ఏరా మేడం, మొక్కని కాఫీ నీళ్ళు ఎందుకు కొట్టిదిరా? మీ ఏదో చుంచులకు ముందు చూస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. అది కాదండి, కొత్త వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అలా మొక్కలో మొక్కలు పెట్టేసి మీదడిపోకూడదు. మేనర్స్ మిస్ అయిందంట, వాస్తు కూడా మిస్ అయింది. అటెళ్దామా? జాబిలితో చెప్పనా, జాము రాత్రి కలలలో నా నీవు చేసిన అల్లరి. హాయ్ సార్, హౌ ఆర్ యు? వెరీ ఫైన్, హౌ ఆర్ యు? ఐ యామ్ వెరీ ఫైన్. మీరు? సార్, ఐ యామ్ సీరియల్ సింహం, లివింగ్ లెజెండ్ ఆఫ్ బులితరా. ఎప్పుడు వినలేదే? వినలేదంట. చెప్పు. ఆ చిలకమర్తి సప్తగిరి, గుండెల్లో గండం డైరెక్ట్. రై, నిన్నేదో పెద్ద ట్రాజెడీ కింగ్ అంటారు, ఎందుకు రా హ్యాపీ ఎండింగ్ ఇచ్చావు? లాస్ట్ మినిట్ లో అలా ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్? ఇంచుమించు అలాంటిదే. ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల ఎంతో మంది గ్యాంబ్లర్స్ సఫర్ అవుతున్నారు. ఇవరా నా 10,000 ఇవరా. 10,000? నేను ఎందుకు ఇవ్వాలి, నా దగ్గర లేవు. ఎందుకంటే దెబ్బలు తింటారు సార్. లోపల చైన్ ఉంది, తీసేసుకోండి. దుబాయ్ లో కొన్నాడు. ఓకే ఓకే సార్, థాంక్యూ. ఇచ్చారు, వాస్తు బాగుంటుందన్నా. టైం పోతే ఏది బాగుదు. హలో చిలక. హే అశ్విన్, నువ్వు ఇక్కడే ఉన్నావా? యాక్చువల్ నీకోసమే వచ్చాను తెలుసా. థ్యాంక్స్ చిలక, క్లైమాక్స్ మార్చినందుకు. క్లైమాక్స్ మార్చడం కాదు బ్రదర్, టోటల్ నీ లైఫే చేంజ్ చేస్తున్నా. రియలీ? యా. హౌ? నా నెక్స్ట్ సీరియల్ నీ లవ్ స్టోరీతోనే. నువ్వు నన్ను మొన్నొచ్చి కొట్టేలేక నీ ఎమోషన్ నచ్చింది. ప్రేమ కోసం నువ్వు జైలుకి వెళ్ళావని తెలిసి నీ క్యారెక్టర్ నచ్చింది. నీ లవ్ స్టోరీతోనే ఒక బయోపిక్ సీరియల్ ని ఎపిక్ లెవెల్ లో తీస్తే ఆడియన్స్ రిఫ్రెష్ గా ఫీల్ అవుతారు. సీరియల్ కి నేమ్ కూడా పెట్టేశాను, హృదయంలో హుత్ హుత్. వద్దు వద్దు. యా, ఎందుకు తెలిస్తే ఫీల్ అవుద్ది? నాకు ఇంట్రెస్ట్ లేదు. హీరోయిన్ పేరు ఇందు అంట. నువ్వు రాసుకో, నువ్వు రెమ్యునరేషన్ తీసుకో. 1,000 ఎపిసోడ్స్ కి 1,00,000 రూపాయలు, 13 ఎపిసోడ్లు ఎంతరా? 13 లక్షలు తీసుకో. ఓ, నువ్వు ఫేస్ అలా పెట్టకు బ్రో. ఒక్క సీన్ చెప్పి నేను ఇంప్రెస్ చేస్తాను చూడు. ఓపెన్ చేసిన వెంటనే హిందూ ముఖం మీద 2 లీటర్ల యాసిడ్ పోసాం కాళ్ళ, 1 లీటర్ పెట్రోల్ పోసాం కాళ్ళ, 1 లీటర్ డీజిల్ పోసాం కాళ్ళ, 3 కలిపి పోసాం అప్పుడు గాలి. నా ఇందుని చంపేస్తావా? ఇందు మీద యాసిడ్ పోస్తావా? ఇంకోసారి ఇంటి చుట్టుపక్కల కనిపిస్తే ముక్కలు ముక్కలు కన్నరికి. కుక్కలకి నక్కలకేస్తారా? అవి కూడా తినవండి. నీతో తినిపిస్తా. ఎందుకు వచ్చిన యాత్ర? ఫ్యామిలీ ఫ్యామిలీ తలో సింగిల్ వేసుకున్నారు. మనం కొత్తగా రాసుకుందాం. ఇప్పుడే ఒక డెసిషన్ కొచ్చా. వీడి వెంటే తిరుగుతా, వీడి మీదే రీసెర్చ్ చేస్తా, వీడి కత్తున ఒక బయోపిక్ లాంటి సీరియల్ తీసి ప్రపంచ సీరియల్స్ డైరెక్టర్ హిస్టరీలో ఒక లెజెండ్ లా మిగిలిపోతా. పద